కన్నా లక్ష్మీనారాయణ వివరణపై టీడీపీ నేత పయ్యావుల కేశవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కళంకిత మంత్రులు చెప్పేదాన్ని తాము వినే ప్రసక్తే లేదని, అయినా వారితో వివరణ ఇప్పించడం సమంజసం కాదన్నారు. దీంతో సభలో గందరగోళం చెలరేగింది. తాము మంత్రుల్ని దోషులుగా చెప్పడం లేదని, మచ్చపడ్డవారిగా మాత్రమే పేర్కొంటున్నామని అందులో తప్పే ముందన్నారు. పయ్యావుల వ్యాఖ్యలపై సీఎం కిరణ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. తమకు స్పీకర్ అవకాశం ఇస్తే బాబు హయాంలో ఏం జరిగింది, ప్రజాధనాన్ని ఎంత కొల్లగొట్టింది, ప్రత్యేకంగా చర్చించేందుకు సిద్దమన్నారు. సిబిఐ విచారణ కోర్టు విచారణలో ఉన్నందున ఆ అంశాన్ని సభలో చర్చించాల్సిన అవసరం లేదనేదే తమ ఉద్దేశమన్నారు సీఎం. వ్యక్తులు అనంటే మేము వాళ్ళని దోషులు అనలేదు సార్. మేము నేను మరి పదే పదే చెప్తున్నా, మంత్రులు మేము దోషులు అనలేదు. కళంకిత మంత్రులు మచ్చబడిన వ్యక్తులు అంటున్నాం. మచ్చ ఏ రకంగా పడింది అనేటువంటిది సిబిఐ చార్జ్షీట్ లో పేర్కొంది. ఏం పేర్కొంది సార్? ఏం సెక్షన్ లో పెట్టారు సార్? 420 సెక్షన్ లో పెట్టుకున్నటువంటి వంతుల్ని ఈ రాష్ట్రంలో కొనసాగిస్తూ నేరపూరితం వాళ్ళ మీద ఉన్న ఆరోపణలు సభ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది సార్. రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వ్యక్తులం సార్ మనము. సార్ నేను ఎక్కడ డివియేట్ కావడం లేదు సార్. ఇంకా డీటెయిల్ గా పోవాలంటే నాకేం అభ్యంతరం లేదు. మీరు పర్మిషన్ ఇస్తే నేను ఈ హౌస్ లో డిబేట్ చేసేదానికి సిద్ధంగా ఉన్నాను. నాకేం అభ్యంతరం లేదు. వారు తీసుకున్న నిర్ణయాలు ఏంటి, మీ ప్రభుత్వాల్లో తీసుకున్న నిర్ణయాలు ఏంటి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత నష్టం వచ్చిందో నేను డిబేట్ చేసేదానికి సిద్ధంగా ఉన్నాను. ఎప్పుడైనా సరే మీ అనుమతి ఇవ్వండి, మేము డిబేట్ చేస్తాం. మీరు తీసుకున్న నిర్ణయాలు ఏమిటి, ఈ రోజు కూడా కోర్టులో స్టే ఉండే నిర్ణయాలు ఏంటి, ఎన్ని వేల కోట్లు దానివల్ల రాష్ట్రానికి నష్టం వచ్చిందో అది కూడా డిబేట్ చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ ఒక ఇన్వెస్టిగేషన్ జరిగేటప్పుడు, కోర్టులో ఉన్నప్పుడు మనం సమంజసమా ఇక్కడ మాట్లాడేదని మీరు డిసైడ్ చేసి డిబేట్ పెట్టండి, మేము సిద్ధంగా ఉన్నాం.